అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి, వేతన సవరణ మార్పుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన ఎంప్లాయీస్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకి మంచి శుభవార్త అయితే చూస్తున్నాం. త్వరలో పిఎఫ్ అమౌంట్ మనకి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. వేతన సరళిలో కూడా మనకి మార్పు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఉద్యోగులు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఈ విషయం అయితే. త్వరలో పిఎఫ్ అమౌంట్ పెరగబోతు ఉంది. ఎలా అంటే మనకి ప్రస్తుతం 4 కొత్త లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆమోదించింది ఫ్రెండ్స్. సో ఉద్యోగులకి ఈ విషయం శుభవార్తగానే చెప్పాలి. త్వరలో పిఎఫ్ అమౌంట్ పెరగబోతు ఉంది. ఎలా అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి 4 కొత్త లేబర్ కోడ్లని ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. సో వీటి ప్రకారం ఉద్యోగుల జీతాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే పిఎఫ్ అమౌంట్ పెరిగినా టేక్ హోమ్ జీతాలు తగ్గుతాయి ఫ్రెండ్స్. కానీ ఇది ఉద్యోగస్తులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి. సో మనకి పిఎఫ్ అమౌంట్కి సంబంధించి 2022 కొత్త సంవత్సరంలో భారీగా పెరుగుతుందని చెప్పి చూస్తున్నాం. కానీ ఇది మంచిదే ఫ్రెండ్స్. భవిష్యత్తులో పిఎఫ్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు అయితే పొందవచ్చు. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై మనకి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. సో దీనికి సంబంధించి కూడా క్యాబినెట్లో మనకి ఆమోదించడమే జరిగింది ఫ్రెండ్స్. కొత్త లేబర్ కోడ్లు అమలు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని చెప్పి సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొనడమే జరిగింది. సో కొత్త నిబంధనల ప్రకారం భారతదేశం అంతటా ఉద్యోగులకి వారంలో 3 రోజులు సెలవు, 4 రోజులు పనిదినాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కేంద్రం ఇప్పటికే మనకి ఈ కోడ్ల కింద నిబంధనలు ఖరారు అయితే చేసింది ఫ్రెండ్స్. సో మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్. కేంద్రం ఇప్పటికే ఈ కోడ్ల కింద నిబంధనలు ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్రాలు తమ వంతుగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. కొత్త లేబర్ కోడ్లను అంచనా వేసిన నిపుణులు ఉద్యోగుల టేక్ హోమ్ జీతం తగ్గుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.